అతడు పాములతో ఆట ఆడుకుంటాడు ప్రమాదకరమైన విషనాగులను సైతం వట్టి చేతులతో పట్టేసుకుంటాడు వన్య ప్రాణులను విపరీతంగా ప్రేమించే అతను పాముల రక్షణ కోసం ఎన్నెన్నో సాహసాలు చేశాడు కానీ అనూహ్య రీతిలో కాపాడపోయిన కోబ్రానే అతన్ని కాటేసింది వారం రోజులు మృత్యుతో పోరాడి కోలుకున్నాడు ఇక ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం పట్టడంలో అతను నిష్ణాతుడు పాము పట్టేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడం అతని నైజం ఎంతో చాకచక్యంగా పాములు పట్టి ది స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళగా పేరు తెచ్చుకున్నాడు అతనే వావా సురేష్ సురేష్ ఇప్పటి వరకు 50,000కు పైగా పాములు 190కి పైగా కింగ్ కోబ్రాలను రక్షించాడు అందుకే సురేష్ ని స్నేక్ మ్యాన్ ఆఫ్ కేరళగా పిలుస్తారు అలాంటి వ్యక్తి పట్టుకున్న పామే అనూహ్య రీతిలో అతన్ని కాటేసింది జనవరి 31వ తేదీన వావా సురేష్ తన వృత్తిలో భాగంగా సోమవారం పురిచి గ్రామంలో ఓ పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు దానిని పట్టుకుని గోన సంచిలో వేస్తూ ఉండగా అది అతని మోకాలిపై కాటేసి తప్పించుకునేందుకు ప్రయత్నించింది 7.5 అడుగులు ఉన్న ఆ త్రాచు పాము సురేష్ కుడికాలి మోకాలి వద్ద కాటేసింది అయితే పాము కాటును లెక్క చేయకుండా సురేష్ ఆ పామును సంచిలో వేశాడు వెంటనే కింద పడిపోయాడు దీంతో అది గమనించిన స్థానికులు అతనిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు పరిస్థితి విషమంగా ఉండటంతో కొట్టాయం మెడికల్ కాలేజీకు తరలించారు అతని ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం వారం రోజుల చికిత్స తర్వాత స్నేక్ క్యాచర్ వావా సురేష్ కోలుకుంటారు సోమవారం ఆయన కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు పాము కాటుకు గురి కావడంతో ఆయన వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందారు తాజాగా ఆరోగ్యం మెరుగుపడడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు ఈ సందర్భంగా వావా సురేష్ తనను ఆసుపత్రికి తరలించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా తనకు చికిత్స అందించిన వైద్యులకు వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఇది తనకు 2వ జన్మ అని తెలిపాడు సురేష్ తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన కేరళ ప్రజలకు ధన్యవాదాలు తెలిపాడు తాను ఇదే వృత్తిలో కొనసాగుతానని వెల్లడించాడు సురేష్ డిశ్చార్జ్ ప్రక్రియకు ముందు కేరళ మంత్రి ఎన్ వాసవన్ ఆసుపత్రికి చేరుకుని అతనితో మాట్లాడారు వావా సురేష్ దాదాపు 250 సార్లు పాము కాటుకు గురవడంతో చూపుడు వేలు కుడి మణికట్టులో కదలికలను కోల్పోయినట్లు సురేష్ తెలిపాడు వేల పాముల్ని సురేష్ రక్షించడంతో కేరళ అటవీ శాఖ అతనికి ఉద్యోగం ఇచ్చింది అయితే కేవలం పాముల్ని పట్టుకునేందుకే తన జీవితం అంకితమని ఉద్యోగాన్ని నిరాకరించాడు ఎవరి ఇళ్లలోకి పాములు వచ్చినా వెంటనే ఫోన్ చేస్తే సురేష్ అక్కడికి వెళ్లి ఆ పాములను పట్టుకునేవాడు పట్టుకున్న పాములను రక్షించి వాటిని అడవిలోకి వదిలేసేవాడు ఇలా పాములను పట్టుకునే క్రమంలో 2020లో కూడా పాము కాటుకు గురయ్యాడు సురేష్ అప్పుడు తిరువనంతపురంలోని ఓ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో కొన్ని వారాల పాటు చికిత్స పొందాడు